కుమార్ తన దగ్గర పనిచేస్తున్న డైపర్ బాలు పనిచేయకుండా ఏవేవో తనకు నచ్చినట్టు వింత వింత వస్తువులు తయారు చేస్తున్నదన్న కారణంతో పనిలో నుంచి డబ్బులివ్వకుండా తీసేస్తాడు అలాంటి పరిస్థితి నుంచి బాలు ఎలా బయటపడ్డాడు తాను అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం ఒక ఊరిలో డైపర్ బాలు కీర్తి అనే ఇద్దరు అక్కాతమ్ములు ఉండేవారు వాళ్లకంటూ ఎవ్వరూ లేకపోవడంతో చెరొక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు డైపర్ బాలు కుమార్ దగ్గర మెకానిక్ షాపులో పనిచేస్తుండేవాడు కీర్తి ప్రవీణ్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే కంపెనీలు పనిచేస్తుండేది ఒకరోజు ఎప్పటిలాగానే సాయంకాలం పని అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకుంటారు అక్క ఈ నెల కూడా కుమార్ అన్నా ఇవ్వలేదో అడిగితే కొద్ది రోజులు ఆగమని అన్నాడు కనీసం మీ కంపెనీలో అయినా ఇచ్చారా డబ్బులు మా కంపెనీలోనే కానీ నీకెప్పటినుంచో చెప్తూనే ఉన్నాను కదా తమ్ముడు అక్కడ పని మానేసి మా కంపెనీకి రమ్మని డబ్బులు ఇవ్వని దగ్గర పనిచేసి ఏం లాభం చెప్పు అక్క అక్కడ నేర్చుకోవడానికి పనుంది నీకు తెలుసు కదా నాకు పని అంటే ఎంత ఇష్టమని అందుకే అతను డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా అక్కడే ఉంటున్నాను ఒకసారి పని పూర్తిగా నేర్చుకున్న తర్వాత కొంత అప్పు చేశానా మనమే ఒక మెకానిక్ షాపు పెట్టుకోవచ్చు పని పూర్తిగా నేర్చుకునే వరకు ఈ తిప్పలు తప్పవు మనకి సరే కానక్క ఈరోజు ఒక కుర్రాడు మా షాప్కి వచ్చాడు అతని దగ్గర ఒక చిన్న విమానం లాంటిది ఒకటి ఉంది అందులో ఒకరు కూర్చొని గాలిలో ఎగరొచ్చు కొంతసేపు అది పాడైందని బాగు చేయమని తీసుకొచ్చాడ అది నాకు చాలా బాగా మనం కూడా అలాంటిది ఒకటి నచ్చిందామక్క ఉన్న పళంగా వెళ్ళి ఒక యాభై కేజీల బియ్యం బస్తా తీసుకుని రావా పో కేజీల అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందక్క కదా బియ్యం కొనడానికే సరిపోయే డబ్బులు మన దగ్గర లేవు కానీ నువ్వు విమానం కొందాము అంటున్నావు అలా ని వాటి గురించి ఆలోచించి నిబుర్రా పాడు చేసుకోకు నా చేయకు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది బాలు మాత్రం పట్టు విడవకుండా మెకానిక్ షాప్ లో రోజంతా ఎంతో పని చేస్తూ కుమార్ చేసే పనిని గమనిస్తూ పని నేర్చుకుంటూ ఉంటాడు ఒకరోజు కుమార్ దగ్గరికి కార్ రిపేర్ కోసం వస్తుంది అరే బాలు ఒకసారి కార్కి ఏముంది చూడు నేను భోజనానికి ఇంటికి వెళ్లి వస్తాను ఆలోపు ఏమైందో చూసి రాగని చెప్పు నాకు రిపేర్ చేస్తా అని చెప్పి వెళ్లిపోతాడు కుమార్ కుమార్ వెళ్లిపోయిన తర్వాత బాలు కారంతా పరిశీలించి ఎక్కడా కార్కి ఏమైందో చూస్తాడు అప్పటికి కుమార్ ఇంకా రాకపోవడంతో బాలునే కార్ రిపేర్ చేస్తుంటాడు అంతలో కుమారొస్తాడు ఒరి డైపర్గా నువ్వుంది ఇంత కారు రిపేర్ చేస్తున్నావా ఇంక పాడు చేయకదాన్ని అక్కడి నుంచిలే అన్నా ఆల్రెడీ రిపేర్ చేసేసానన్నా మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అంతే ఏంటి నువ్వు రిపేర్ చేసావా అని వెళ్లి కార్ని స్టార్ట్ చేసి చూస్తాడు వెంటనే కార్ స్టార్ట్ అవుతుంది నిజంగా పనిమంతుడురా డైపర్గా ఈరోజు నుంచి నీ జీతం ఇంకొక యాభై రూపాయలు పెంచుతున్నా పండుగ చేసుక అన్నా ముందు నువ్వు ఇవ్వాల్సిన నా నాలుగు వేల జీతం ఇవ్వన్నా ఇస్తా లేరా నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే ఆ అవసరాలు తీర్చని డబ్బులు బ్యాంకులో ఎంత ఉంటే ఏం లాభమన్నా కొంచెం చూడన్నా ఈరోజు సాయంకాలం నేను పని మీద ఊరికి వెళ్తున్నాను ఒక వారం రోజులు వస్తాను లోపు నువ్వు షాప్ చూసుకో రాగానే ఇస్తాను నీ డబ్బులు నీకు అని అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు కీర్తితో అక్క మీ కంపెనీలో చాలా ప్లాస్టిక్ వేస్ట్గా పడేస్తారు కదా అది నువ్వు తీసుకొని రాగలవా సరే కానీ దాంతో నువ్వేం చేసుకుంటావో చెప్పు తర్వాత చెప్తాలే కాని సరే తీసుకొని రాక్కా అని అంటాడు రోజు నుంచి బాలు మెకానిక్ షాప్లో వచ్చిన గిరాకీ చూసుకుంటూనే గిరాకీ లేని సమయంలో ఏదో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు మొత్తానికి కీర్తి రోజు తెచ్చే ప్లాస్టిక్ అంతా తీసుకొని వచ్చి మెకానిక్ షాప్లో పెడతాడు అలా వారం రోజుల్లో ఒక చిన్న విమానం ఇంజిన్ చేసి ప్లాస్టిక్తో విమానంలా తయారు చేస్తాడు అప్పుడే ఊరు నుంచి వచ్చిన కుమార్ అది చూస్తాడు అన్నా ఒక చిన్న విమానం తయారు చేశానన్నా ఎరా నీకు షాప్ చూడమని చెప్తే చూడకుండా ఏదో చెత్త విమానం చేస్తావా ఇది గాల్లో ఎగురుతుందా చూపి అని అంటాడు బాలు ఎంతో నమ్మకంతో ఎగరవేసినప్పటికీ అది ఎగరదు నువ్వు ని తొక్కలో విమానం ఇంకొక నిమిషం ఇక్కడ కనపడదు నాకు పో ఇక్కడి నుంచి అని అంటాడు తరువాత బాలు విమానాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి దానికి ఏమైందో ఎందుకు ఎగరలేదో అని చూస్తూ ఉంటాడు తరువాత విమానం గాల్లో ఎగురుతుంది డైపర్ బాలు ఎవ్వరికీ కనిపించకుండా విమానం సహాయంతో గాల్లో ఎగురుతాడు తమ్ముడు వర్షం వచ్చేలా ఉంది వెళ్దాం పద ఎంత చాలని వాతావరణంలో ఎగిరితేనా కదా అక్క ఆనందం అని అలా ఆ రోజు రాత్రంతా వర్షంలో గాల్లో ఎగురుతూనే ఉంటారు తరువాత కిందకు వచ్చి చూసేసరికి ఊరంతా వరదలతో కొట్టుకొని పోతూ ఉంటుంది బాలు కీర్తి వెంటనే ఒక్కొక్కరి ఇంటి మీద విమానాన్ని ఆపి వాళ్ళని అందులో ఎక్కించుకుని సురక్షితమైన ప్రదేశంలో దింపుతూ ఉంటారు అలా కుమార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు కుమారన్నా వచ్చేయండి మిమ్మల్ని మేము సురక్షిత ప్రదేశంలోకి దింపుతాము కుమార్ తాను పెంచుకునే మేకలని తన వస్తువులని తీసుకుని వస్తాడు విమానం ఎక్కడానికి అన్నా ఇంతమంది దీని మీద ఒకేసారి పట్టరు మొదలు నేను ఈ మోగ తీసుకుని వెళ్తాను అని బాలు మేకలతో పాటు కుమార్ దగ్గర ఉన్న వస్తువుల్ని విమానం మీద కట్టేసి కీర్తి విమానం నడుపుతూ ఉంటే పైన కూర్చొని వాటిని వాటిని గట్టిగా పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు అలా ఊరిలో ప్రాణ నష్టం కలగకుండా అందరిని కాపాడుతాడు డైపర్ బాలు అందరూ ఒకచోట చేరిన తర్వాత ప్రవీణ్ బాలు కీర్తిలతో ఇలా అంటాడు అమ్మ కీర్తి నువ్వు నీ తమ్ముడు డైపర్ బాలు కలిసి చేసిన పని సాధారణ పని కాదు ఊరందరి ప్రాణాలు కాపాడారు మీరు మిమ్మల్ని ఏమని మెచ్చుకోవాలో అని కూడా అర్థం అవడం లేదు ఇన్ని రోజులు నువ్వు పనికిరాని ప్లాస్టిక్ తీసుకుని వెళ్తుంటే పిచ్చిదానివే అని అనుకున్నాను నవ్వుకున్నాను నేను కానీ పనికిరాని ప్లాస్టిక్ ప్రాణాలు కాపాడిందంటే నమ్మలేకపోతున్నా ప్రవీణ్ అందరి ప్రాణాలు కాపాడింది నీ ప్లాస్టిక్ కాదు నా షాప్లో తయారు చేసిన విమానం నీ ప్లాస్టిక్ తో పైకప్పు పెట్టాడు మా గాడు అంతే అని వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉంటారు బాలు మెల్లిగా కీర్తి దగ్గరికి వచ్చి అక్క నిన్నటి వరకు నేను తప్పు చేశానని షాప్ నుంచి వెలగొట్టాడు ఈరోజు నన్ను అందరూ మెచ్చుకుంటూ ఉండేసరికి మా బాలు అనడం మొదలు పెట్టాడు ఇంకా కొంతసేపు అయితే కుమారన్న ఆ విమానం తయారు చేసింది కూడా ఆయనే అని చెప్పుకుంటాడేమో కదా అంతే కదా తమ్ముడు ఎవరైనా మనం ఏదైనా పని చేస్తున్నామంటే మనం చేయగలమా అని మొదట అవమానిస్తారు అందులో మనం విజయవంతమైతే తరువాత మనల్ని అందలమెక్కిస్తారు అంతే ఈ సమాజం అని చెప్తుంది వరదలు తగ్గే వరకు అక్కడే ఉండి తగ్గిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు కుమార్ బాలుని మళ్ళీ పనులోకి తీసుకుని జీతం ఇంకొక యాభై రూపాయలు పెంచి కుమార్ బాలుని బాలు పనులోకి తీసుకుని జీతం ఇంకొక యాభై రూపాయలు పెంచి విమానం తయారు చేసింది తానే అని చెప్పమంటాడు కీర్తి ఊరిలో జనాలందర్నీ తీసుకుని వచ్చి ఇంటిలోపలికి పంపిస్తుంది తరువాత బాలు టపాసుల దండ తీసుకుని వచ్చి ఇంట్లో వేసి కాల్చుతాడు అలా టపాసులు మనుషుల మీద కాల్చేంత అవసరం దైపర్ బాలుకీ కీర్తికి ఎందుకు వచ్చింది పిల్లలు చేసింది తప్ప లేక దైపర్ బాలు కీర్తి ఇంత హింసకు పాల్పడే అంతలా వాళ్లు చేసినా తప్పేదైనా ఉందా అని తెలుసుకోవడానికి కథ చూడండి తప్పెవరిదో మీరు కూడా చెప్పండి ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు వాళ్లకి అమ్మ నాన్న లేకపోవడంతో ఎవ్వరూ వాళ్ళని పట్టించుకునేవారు కాదు పట్టించుకోకపోవడమే కాక వాళ్లని ఏదో ఒకటి అంటుండేవారు ఒకరోజు బాలు ఊరిలో నడుచుకుంటూ వెళ్తుండగా కుమార్ అనే వ్యక్తి బాలుని పిలుస్తాడు ఒరే డైపర్గా నువ్వు ఇంకా డైపర్ వేసుకుని తిరుగుతున్నావేంట్రా ఇప్పుడే పుట్టిన పిల్లాడు అనుకుంటున్నావా నా డైపర్ నా ఇష్టం నీకు కావాలంటే నువ్వు కూడా వేసుకుని తిరుగు అంతేకాని నా డైపర్ గురించి మాత్రం ఏమీ అనుకో ఒక సమయంలో కొందరు ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ డైపర్ లాగా మారి మమ్మల్ని కాపాడింది ఏ కథ తెలియకుంటే వీడియో కూడా ఉంది అని అంటాడు చాలా కోపంగా కాని డైపర్ బాలు మాటలు కుమార్కి కోపాన్ని తెప్పిస్తాయి దాంతో కుమార్ బాలుని కొట్టి అమ్మా నాన్న లేనివాడివి నీకింత పొగరెందుకురా నేను నిన్ను కొట్టానని నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని వెళ్ళిపోతాడు కుమార్ తరువాత బాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తాడు ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలుని చూసి కీర్తి కంగారు పడుతుంది తమ్ముడు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా అని కీర్తి అడిగేసరికి బాలు జరిగిన విషయమంతా చెప్తాడు ఊరిలో కూడా మనల్ని మనుషుల్లాగా లేదురా ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అక్క నా దగ్గర వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయం ఉంది ఎలాగైనా మనల్ని తిట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళని మన ఇంటికి తీసుకొని రావాలి కానీ ఎలా ఆ విషయం నాకు వదిలే ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో నాకు బాగా తెలుసు వాటిని వాడుకుని వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తాను అని అంటుంది కీర్తి తరువాత కీర్తి కుమారింటికి వెళ్తుంది కుమారంకుల్ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే మా ఇంట్లో ఒక లంకబిందె దొరికింది దాన్ని ఏం చేయాలో ఎలా అమ్మాలో మాకు అర్థం కావడం లేదు మీరేమన్నా సహాయం చేస్తారా అసలే డబ్బు మీద అత్యాసతో ఉండే కుమార్ లంకబిందె అనగానే సహాయం చేయడానికి సిద్ధమైపోతాడు ఎవరికి చెప్పుకో ఈ విషయం నేను వస్తాను పద అని అంటాడు మీరింటికి వెళ్ళండి తమ్ముడున్నాడు నాకు చిన్న పని ఉంది అని వెళ్తుంది తర్వాత కీర్తి సుజాత ఇంటికి వెళ్తుంది సుజాతక్క మా చెట్టుకి చాలా మామిడి పండ్లు పండినాయి అవన్నీ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తే నువ్వు గుర్తుకొచ్చావు నీకు కావాలంటే రా అక్క అని అంటుంది నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కొట్టినా కూడా అవన్నీ నువ్వు గుర్తు పెట్టుకోకుండా నాకు మామిడి పండ్లు ఇవ్వడానికి వచ్చావు నువ్వు చాలా గ్రేట్ కీర్తి అని ఇంటి బాట పడుతుంది అలా కీర్తి ఇంకా కొందరి ఇళ్లకు వెళ్లి ఏదో ఒక కారణం చెప్పి అందరినీ ఇంటికి తీసుకుని వస్తుంది అందరూ వచ్చిన తర్వాత బాలు వాళ్ళని ఇంట్లోకి పిలుస్తాడు అందరూ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి తలుపు పెట్టేస్తాడు దయపర బాలు కీర్తి కిటికీ దగ్గర నుంచుని ఇలా అంటారు హబ్బాబా ఇన్ని రోజులుగా ఏ కారణం లేకుండా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు కారణం లేకుండా కొట్టారు కదా మేమెవరికి చెప్పలేమో అనే కదా మీ ధైర్యం ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఓపిక నశించింది మాకు అందుకే మేమే ఈ ఉపాయం ఆలోచించాము మీరు ఇంటి నుంచి బయటకు రాలేరు అని అంటూనే టపాకాయల దండ ఇంట్లోకి వేస్తారు రై కీర్తి లంకమిందని చెప్పారు కదా ఇదెక్కడ మోసరా ఇది మోసం కాదు మీరు చేసిన దానికి ప్రతీకారం లేదంటే మమ్మల్ని కొడతారా అని కీర్తి అంటుండగాని బాలు టపాసులు ముట్టించి ఇంట్లోకి వేస్తాడు అలా చాలాసేపు టపాసులు వేస్తూనే ఉంటాడు దాంతో వాళ్ళందరూ నల్లగా మాడిపోయి భయంకరంగా తయారవుతారు బలం ఉందని ఇన్ని రోజులు మీరు అలా చేశారు మేము తలుచుకుంటే ఏం చేయగలమో అని చూపించాము ఇక నుంచి మమ్మల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేశారు మళ్ళీ ఇలాంటి పరిస్థితే వస్తుంది మీకు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని అంటాడు బాలు తర్వాత కీర్తి తలుపు తీస్తుంది మీరు ఈ అవతారంలో ఊరిలోకి వెళ్తున్నప్పుడు ఎవరైనా అడిగితే వాళ్లకు చెప్పండి డైపర్ బాలు కీర్తి కలిసి మాకు ఈ గతి పట్టించారని మిగతా వారికి కూడా మేము ఏం చేయగలమో అర్థమవుతుంది ఇంకా వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తుంది తరువాత కుమార్ ఊరి పెద్దకి ఈ విషయం చెప్పడంతో ఊరి పెద్ద లింగయ్య బాలు కీర్తిని పిలిపించాడు ఎరా వెళ్ళని గదిలో బంధించి టపాసులు పేల్చారా ఎంత ధైర్యం రా మీకు తాత మేం చేసిన పని వాళ్ళు మీకు వచ్చి చెప్పారు మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు సరే ఇన్ని రోజులు మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళనేం చెయ్యాలి కట్టి తిట్టి మీరు ఏం చేయగలరో చేసుకోండి అని అన్నారు కదా మేము ఏం చేయగలమో చేసి చూపించామో వాళ్ళన్నదానికే కదా మేము చేశాము అని అంటాడు మీ వైపు కూడా న్యాయం ఉంది కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని రెండు వైపుల వాళ్ళకి చెప్పి పంపించేస్తాడు తర్వాత రోజు నుంచి బాలు కీర్తి ఊరిలో తిరుగుతుంటే ఎవ్వరూ కూడా ఏమీ అనకుండా వాళ్ల పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు కొంతమంది బాలు కీర్తి వస్తున్నారంటే భయపడి పారిపోయేవారు కూడా అలా బాలు కీర్తి వాళ్ల సమస్యని వాళ్ళంతట వాళ్లుగా పరిష్కరించుకున్నారు